కూడా నవ్వుతూ ఉండేవాడు. ఇదేమిటయ్యా పిచ్చిదాంతలకి, ఎప్పుడూ రామారామ అంటున్నాడు. అటువంటి ఆ తల్లిగారి యొక్క వియోగమైనటువంటి ఈ సందర్భంలో అద్భుతమైనటువంటి ఆనందరామాయణ ప్రవచనం చేసేటువంటి సౌభాగ్యాన్ని కలిగించినందుకు మీకు అనేక అనేక ధన్యవాదాలను తెలియజేస్తూ, మరణించినటువంటి జీవుడు ప్రయాణమవుతూ ఉండగా సంవత్సర కాలం పడుతుంది అని మనకు గరుడ పురాణం చెబుతుంది. 12 నెలలు జీవుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో గనక ఒకవేళ భాగవత భారత రామాయణాదులు గనక వింటూ ఉన్నారు అని అంటే, ఏదైనా పాపం చేసి ఉండరు వాళ్ళు, చేసి ఉన్నట్టయితే ఆ పాపాలను కూడా తొలగిపోతాయి. చూడండియ్యా మా వాడు రామాయణం చెప్తున్నాడు అని యమదూతలకు చెప్తుంది. ఎవరైతే మరణించినటువంటి పితరులను ఉద్దేశించి ఈ కథాశ్రవణం చేస్తారో వాళ్ళకు ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ విధంగా మన కోసమే కాకుండా మరణించినటువంటి పితరుల కోసం ఈ శ్రవణం చేయాలి అని వాల్మీకి వ్యాసుడు ఈ పురాణాలను రచించినాడు. పరమాద్భుతమైనటువంటి ఈ ప్రవచనాన్ని చేయించినందుకు హరిగారికి, సహాయం చేసినటువంటి శ్రీనివాస గారికి గురువుగారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు సదా సర్వకాలాలు లభించాలి అని చెప్పి పదే పదే ప్రార్థన చేస్తూ, నేను ఒక మాట చెప్తూ ఉంటాను, ఏవైనా నేను మంచి మాటలు ఆడినాను అంటే గురుదేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు, ఏవైనా అవాక్కులు చెవాక్కులు నా నోటి నుండి వచ్చినవి అంటే అవి అచ్చము నాకు సంబంధించినవిగా భావించి మా తల్లిదండ్రుల యొక్క చరణారవిందాలకు, గురువుగారి యొక్క చరణారవిందాలకు సాష్టాంగ ప్రణామాంజలను సమర్పణ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అనుగ్రహం సదా సర్వకాలాలు కలువుగాక అని చెబుతూ నా మాటలకు విరామాన్ని ఇస్తున్నాను. రాజా రామచంద్ర భగవానికి రామతు రామేత్యమల విదంతే తారక మృషయ పరిభాషంతే దశరథ నందన చతురాస్యస్త్వం చక్రధరస్త్వం పరమేశస్త్వం పరమాత్మాత్వం రథనందన దశరథనందన దశరథనందన తత్వసమూహాదుపరిలసంతం పురుషం సాంఖ్యాః ప్రవదంతి త్వాం రథనందన దశరథనందన దశరథ దశశతపత్రే దశముఖశత్రు యోగవిదాస్త్వామాలోకంతే దశరథనందన దాశరథే జైమిని ముఖ్యాః కర్మఫలం త్వాం దేవవదంతో నందంతి స్మ దశరథ దశరథనందన దశరథనందన దాశరథే వేదాంతే నిష్ఠితమతయస్తే ప్రావ్ త్వామేకమభేదం దశరథ దశరథనందన దశరథ గణపతి కవినా రచితం స్తోత్రం లలితం ప్రీచై భవతో భూయా దశరథనం దశరథనందన దశరథనందన దాస రాజా రామ్ జయ రాజా రామ్ రాజా రామ్ జయ సీతారామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ రాజా రామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ సీతారామ్ రామ రామ జయ సీతారామ్ విజ్ఞాన హేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్య సుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం విశ్వేశ్వరం రామమహం భజామి విజ్ఞానహేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్యసుఖైకరూపం శ్రీరామచంద్రం హరిమాదిదేవం
విజ్ఞాన హేతుం విమలాయతాక్షం ప్రజ్ఞాఘనం దివ్య సుఖైక రూపం. రామమహం భజ రాజా రామచంద్ర భగవానికి గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపదే. శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి ఈ ఆనంద రామాయణం ప్రవచనం చేయించుకొని శ్రవణం చేసేటువంటి అనుగ్రహాన్ని మనకి అనుగ్రహించినటువంటి జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామివారు, శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి వారి యొక్క పాదపద్మాలకి మనమందరం కూడా జ్యోతలు సమర్పిద్దాం. భారతీతీర్థ మహాస్వామికి జై, విధుశేఖర భారతీ మహాస్వామికి జై. ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఆనంద రామాయణాన్ని మనం ఎటువంటి వ్యక్తి ద్వారా విన్నామనేది మనకి అర్థమవుతుంది. వారి వంశంలో తరతరాలుగా రామనామం రామం, అటువంటి వంశంలో పుట్టినటువంటి మహానుభావుడు, ఇంటి పేరే పురాణంగా పెట్టుకొని పురాణాలు వారి శరీరంలో జీర్ణించిపోయినాయి. వేదం చెప్పుకొని శాస్త్రాధ్యయనం చేసి గురు శుశ్రూష చేసి 20 సంవత్సరాలు శృంగేరి పీఠాధీశ్వరుల యొక్క విద్యాలయాల్లో వారి కనుసన్నలలో శాస్త్రాధ్యాసం చేసినటువంటి మహానుభావుడు, అటువంటి వారు మనను అనుగ్రహించి మన అందరి మీద ఉండేటువంటి ఒక వాత్సల్యంతో మనం వారు భాగవత సప్తాహం అష్టాదశ పురాణ సంగ్రహ సప్తాహం మనం చేసుకున్నప్పుడు మనం చూపినటువంటి భక్తి శ్రద్ధలుకి వారు సంతోషించి మనకి అవకాశాన్ని అనుగ్రహం చేశారు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం వసతులు ఉన్నాయో లేవో అనేటువంటి భావన లేకుండా కేవలం నాకు రామకథ చెప్పుకునేటువంటి అవకాశం కల్పించారు అనేటువంటి ఒకే ఒక కారణంతో వారు అటువంటి భావంతో మనకి అనుగ్రహం చేశారు. మీరు చెప్పేటప్పుడు వినుంటారు వారికి ఎంత ఆర్ద్రమైనటువంటి మనస్సుతో ఆ రామకథను చెప్తారు. మనకి అందరికీ కూడా బాగా మీరు చూసే ఉన్నారు. అంతకు మించి శివనామం వచ్చినా శివుడి గురించి ఏ విషయం వచ్చినా ఇంకా వారి ప్రతిస్పందన ఎట్లా ఉంటుందో కూడా మీరు చూశారు. అందుకే నేను వారిని పదే పదే కోరుకుంటుంది, శివమహాపురాణం మీ ద్వారా మేము వినాలి, 42 రోజులు మాకు అనుగ్రహం చేసి మమ్మల్ని అనుగ్రహించండి చెప్పి నేను పదే పదే కోరడానికి కారణం అది. అది తప్పకుండా గురువుల అనుగ్రహంతో, గురువులు నాకు తెలుసు జగద్గురువులు తప్పకుండా వారిని ఆ విధంగా ఆదేశిస్తారు, వారికి ఇక్కడికి వచ్చి చెప్పుకునేటువంటి అవకాశాన్ని కూడా గురువులు కల్పిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను గురువుల్ని. ఇప్పుడు వారిని ముందు పీఠం తరఫున సత్కారం చేసిన తర్వాత ఈ వ్యాసపీఠం తీసేసి అవతల కూర్చుంటారు వారు. మీరందరూ కూడా వచ్చి వారికి నమస్కారం చేసుకొని మళ్ళీ ఎవరు స్థలంలో వాళ్ళు కూర్చున్నట్టయితే ఈ లోపల వాళ్ళు పైన రామకళ్యాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తారు. మళ్ళీ మనం ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుని చక్కగా రామకళ్యాణం చూసి రాముని వారి యొక్క ప్రసాదం తీసుకొని రామానుగ్రహానికి పాత్రలు అవుదామని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తూ స్వస్తి.